రావల్లిపట్నంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో 153వ గాంధీ జయంతి ఉత్సవాలను స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కావలి ట్రంక్ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంతో స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని, గ్రామ స్వరాజ్యంలో భాగంగానే సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందినప్పుడే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందని, గ్రామ స్వరాజ్యం స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తిరివీధి ప్రకాష్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కనవర్లపూడి నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ వచ్చి పూలమాలతోటి అదేవిధంగా మా పార్టీ ఆఫీసులో కూడా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి గుర్తు చేసుకోవడం. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ గారని అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆయన గురించి భావితరాలి, అంటే రాబోయే పిల్లలకి సమాజానికి తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాలు ఆయన బాటలో మనం నడవాల్సిన అవసరం ఉంది. ఆనాడు గాంధీజీ గారు ఎన్నో కలగన్నారు, గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామ స్వరాజ్యం వస్తే గ్రామాలు బాగుపడతాయని ఏదైతే కలగన్నాడో ఆ కలగని ఈరోజు సాకారం చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామాలు అనే సచివాలయాలు, ఆర్బీకే సెంటర్స్, రైత కెనెక్స్, అదేవిధంగా ప్రజలకి ఉపయోగపడే ప్రతి ఒక్కరి కూడా ఈరోజు విశేషంగా రావడం, అక్కడే వారికి పనులన్నీ కూడా అయ్యే విధంగా చేసి నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు కోవిడ్ సమయంలో కూడా ఏ విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, సచివాలయ సిబ్బంది అయితేనేమి పనిచేసారో ఇది మనం చెప్పింది కాదు. దేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి కావచ్చు, ఏ విధంగా ఆంధ్రాలో ఈ విధంగా జరుగుతుంది, ఎంత ఫాస్ట్గా ఈ వ్యాక్సిన్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎంత ఫాస్ట్గా ఐడెంటిఫై చేస్తున్నారు ఎవరికైనా కోవిడ్ ఇచ్చిందంటే అని ఆశ్చర్యపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, ఆర్బీకేస్ కావచ్చు, అదేవిధంగా నాడు నేడు స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు కాపీ కొడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు చెప్పినట్టు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాదు, ఈరోజు 40 ఇయర్స్ యువకుడైనా కూడా ఆలోచనకు బాగా చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు జగన్ అన్న పథకాన్ని కాపీ కొట్టి పెడుతున్నాయంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పవాడో ఒకసారి అర్థం చేసుకోండి. పేదలకి అండగా ఉండాలి, పేదలకి మంచి తాగాలి, పేదలకి ప్రతి ఒక్క పథకం ద్వారా అభివృద్ధి చేసుకోగాలి అని ఆలోచించే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎందుకు తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు గాంధీజీ గారి ఆశయాన్ని తప్పకుండా బాధ్యత గారికి తెలియజేస్తాం, ఆయన ఆశయ పాటుగా నడుస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమైతే ఆయన ఆశయ పాట నడుస్తూ కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి మేము, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి మా నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పాటుపడతామని